అందరికీ నమస్తే అండి. ఉమ్మడి కృష్ణా జిల్లా పరిధిలో తెలుగుదేశం పార్టీలో కనిపించని వర్గ విభేదాలు ఉన్నాయి. టీమ్ వర్క్ జరిగేది కళ్ళ. ఆ జిల్లాలో మాత్రం తెలుగుదేశం పార్టీ టీమ్ వర్క్ ఐక్యంగా ఉంటారు, యూనిటీగా ఉంటారు, అందరూ కలిసి పనిచేస్తారు, ఒకరి బాగు కోసం ఒకరు పనిచేస్తారు అనేది ఏమీ ఉండదు. కన్నింగ్, ఒకడి పోవాలి నేను గెలవాలి, వాడు పోవాలి నేను గెలవాలి అనుకునే టైప్ రాజకీయ నాయకులు ఈ జిల్లాలో టీడీపీలో ఎక్కువ. అది మనం నిర్మోహమాటంగా చెప్పేసుకోవచ్చు అక్కడ జరుగుతున్న పరిణామాల కారణంగా. సో అది పార్టీ పెద్దలకు కూడా తెలుసు. నిజానికి రాష్ట్రవ్యాప్తంగా విశాఖపట్నము, ప్రకాశం జిల్లా కంటే కృష్ణా జిల్లాలోనే టీడీపీకి ఎక్కువ సీట్లు రావాలి. కృష్ణా జిల్లాలోనే తెలుగుదేశం పార్టీ మంచి దూకుడుగా అగ్రెసివ్గా తయారవ్వాలి, అగ్రెసివ్గా పనిచేయాలి అక్కడున్న నాయకత్వం, అక్కడున్న కమ్యూనిటీ బలానికి. కానీ ఆ పరిస్థితి కనిపించట్లా. చాలా నియోజకవర్గాల్లో నాయకత్వ లోటు ఇప్పటికీ కూడా స్పష్టంగా ఉంది ఉమ్మడి కృష్ణా జిల్లా పరిధిలో. అందుకే ఈ జిల్లాని ప్రక్షాళన చెయ్యాలి అని చంద్రబాబు గారు డిసైడ్ అయ్యారు. దానికోసం చంద్రబాబు గారు టీడీపీలో పనిచేస్తున్న షో టైమ్స్ టీమ్తో పాటు చంద్రబాబు గారి దగ్గర చంద్రబాబు గారి టీం కూడా ఈ జిల్లాలో కొంతమంది నాయకుల వ్యవహారాల మీద నిఘా పెట్టింది. వాళ్ళని పార్టీలో ఉంచిన సీట్ ఇచ్చే పరిస్థితి లేదు. పార్టీలో ఉంటారు కానీ సీట్ ఇవ్వరు. పార్టీ అధికారంలోకి వస్తే వాళ్ళకి ఏదైనా పదవులు ఇస్తారు, బ్యాక్గ్రౌండ్ వర్క్కు మాత్రం ఉపయోగించుకుంటారు. అటువంటి నాయకులు కొంతమంది ఉన్నారన్నమాట. అలా ఒక ముగ్గురిని ఐడెంటిఫై చేశారు. సో ఈ జిల్లాకు వచ్చిన సమస్య అందరికీ తెలుసు. ఇప్పుడు దేవినేని ఉమా గారు ఉన్నారు. ఆయన వ్యవహారం ఆయనది, ఆయన పని ఆయనది. సో ఆయనతో పడని నాయకులు ఈ జిల్లాలో చాలామంది. కేశినేని నాని గారు ఉన్నారు, సిట్టింగ్ ఎంపీ. ఆయన 2 సార్లు ఎంపీగా గెలిచారు. 2019 ఎన్నికల్లో వైసీపీ ఎదురుగాలిలో కూడా, వైసీపీ గాలిలో కూడా ఎంపీగా కేశినేని నాని గారు గెలిచేసరికి ఆయన ఖచ్చితంగా నా పర్సనల్ చరిష్మాతో నేను గెలిచాను, ఇది పార్టీ గాలు కాదు, పార్టీకి వ్యతిరేకంగా గాలి ఉన్నా సరే నేను గెలిచానంటే అది నా బలమే అనే ఆలోచనలో ఆయన ఉన్నారు. సో పార్టీ ఏమో ఆయన బలంతో గెలవడం ఏంటి, ఈ ప్రాంతమే టీడీపీ బలం, సో ఇక్కడ నాని గారి వ్యవహారం నచ్చక నాని గారి పనితీరు మీద ఏవో కొన్ని ఫిర్యాదులు అవి ఇవి వచ్చి తెలుగుదేశం పార్టీ చిన్ని గారిని ఎంకరేజ్ చేయడం మొదలుపెట్టింది. సో ఇలా విజయవాడ ఎంపీ సీటు పరిధిలో గ్రూపులు ఉన్నాయి, మార్పులు చేర్పులు జరిగే అవకాశాలు ఉన్నాయి. మైలవరం సీటు విషయంలో మార్పులు చేర్పులు జరిగే అవకాశాలు ఉన్నాయి. గన్నవరంలో ఇన్ఛార్జి ఎవరో తేలనప్పటికీ పార్టీ ఒక రకమైన క్లారిటీతో ఉంది. అలాగే పెనమలూరు, గుడివాడ నియోజకవర్గాల విషయంలో కూడా పార్టీ కొంచెం అంతర్గతంగా కొన్ని కొత్త లెక్కలు వేసుకుంటుంది. సో ఇప్పుడున్న ఇన్ఛార్జీల్లో ఎవరు ఉంటారు, ఎవరికి సీటు ఫైనల్ చేస్తారు, ఎవరిని పక్కన పెడతారు అనేది చెప్పలేని పరిస్థితి. సో కృష్ణా జిల్లాలో పార్టీ ప్రక్షాళన చేయాలంటే కొంతమంది నాయకులను పూర్తిగా పక్కన పెట్టాలి. ఇప్పుడు అదే ప్రయత్నం చంద్రబాబు గారు చేయబోతున్నారు. దానికోసమే ఒక కసరత్తు జరుగుతుంది అనేది పార్టీ వర్గాల్లో ఉన్న టాక్ అన్నమాట. సో చూద్దాం ఏం జరుగుతుంది అనేది. థ్యాంక్.